ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మళ్ళీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పోలవరం కొనసాగుతోంది పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలనే ఉద్దేశంతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జిల్లాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జిల్లాల సంఖ్య తగ్గనుండగా మరికొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉందని తెలిపింది జిల్లాల సంఖ్యలో మార్పు లేకపోయినా మార్పుల దిశగా మాత్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి జిల్లాల ఏర్పాటు తర్వాత వచ్చిన అభ్యర్థుల డిమాండ్లపైన అధ్యయనం జరిగింది ఇందులో భాగంగా కొన్ని మార్పులు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తుంది అన్నమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్ధరించాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు కడప జిల్లాను అలానే ఉంచి మదనపల్లి పీలేరు తంబలపల్లి నియోజకవర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉందని చెబుతున్నారు దీనిపైన కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు మరోవైపు అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావాలనే చర్చ వినిపిస్తోంది గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు నుండి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గనున్నట్లు తెలుస్తోంది విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు అయితే చిన్న జిల్లా కావడం పాలనాపరంగా అసౌకర్యంగా ఉండడం వంటి కారణాలతో పార్వతీపురం మన్యం జిల్లాను రద్దు చేసి ఆ స్థానంలో పోలవరం కేంద్రంగా కొత్తగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇప్పటివరకు పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది